వస్తున్నా కదా, ఇప్పుడైతే పోలీసులు వచ్చారు, ఇప్పుడు ముందున వెళ్ళారు. 1 సెక్షన్ 144 ఇష్యూ చేశారు గవర్నమెంట్ ఇలా మహారాష్ట్ర పూర్ణలో. సో సాటర్డే సండే టోటల్ విసాపూర్ ఫోర్ట్ లోగఢ్ మొత్తం బంద్ ఉంది, అండ్ బాజే కేవ్ కూడా పర్మిషన్ లేదు. సో సరౌండింగ్ లొకేషన్ చూడండి. నమస్తే, నమస్కారం, సలాం, దిస్ ఇస్ రమేష్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో ఈరోజు గ్రూప్లో డిస్కషన్ చేసిన తర్వాత ఎవరు రాలేదు, మహారాష్ట్రలో రెడ్ అలర్ట్ ఉంది, అండ్ ఇంకొకటి ఏంటంటే సెక్షన్ 144 ఇష్యూ చేశారు. సో అందుకే ఎవరు గ్రూప్లో ఈరోజు ఎంటర్టైన్ చేయలేదు, ఎవరు రాలేదు. సో వంశీయ నేను వచ్చాను. సో ఈరోజు హిమాలయం కూడా తీసుకురాలేదు, అండ్ ఎపిసోడ్ కూడా తీసుకురాలేదు. సో MT50 మీద ఈరోజు వచ్చాము. సో ఆల్మోస్ట్ రీచ్ అయినా డెస్టినేషన్ పాయింట్ కాడ, మధ్యలో లాగిట్లో ఏం స్టార్ట్ చేయలేదు. ఎక్స్ప్లోరింగ్ చేసే ప్లేస్ ఏంటంటే బాజే వాటర్ఫాల్, బాజే కేవ్. ఇన్ కేస్ ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము వాటర్ఫాల్కి. బాజే కేవ్ క్రాస్ అయిన తర్వాత ఒక వాటర్ఫాల్ ఉండదు, ఆ వాటర్ఫాల్కి వచ్చాము. సో ప్లేస్ చూడండి, సో వండర్ఫుల్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ప్లేస్కి వచ్చేస్తాము మనం ఆల్రెడీ. సో సరౌండింగ్ లొకేషన్ చూడండి, వండర్ఫుల్ లొకేషన్. సో చూస్తున్నారు కదా ఎలా ఉంది వాటర్ఫాల్, వండర్ఫుల్ లొకేషన్లో వండర్ఫుల్ వాటర్ఫాల్ ఉంది. వాటర్ఫాల్ చాలా చాలా హెవీగా ఉంది. సో ఇంతకుముందు నేను వంశీ ఈ ప్లేస్తో వెళ్ళాము. సో వాటర్ఫాల్లో రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళిన ఫస్ట్ పర్సన్ నేను చూశాను వంశీ. సో అద్భుతం ఎక్స్ప్రెస్ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ వాటర్ఫాల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇప్పుడు ఎంజాయ్మెంట్ మస్తు అనిపిస్తుంది. సో మస్తు థ్రిల్లింగ్ ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి బాజే వాటర్ఫాల్. బాజే వాటర్ఫాల్ ఎందుకు పేరు ఉందంటే దగ్గరలో బాజే కేవ్ ఉంది, సో అందుకని ఈ ప్లేస్ బాజే వాటర్ఫాల్. సో వండర్ఫుల్ లొకేషన్ ప్లేస్ చూడండి మీరు. సో ఇప్పుడు మనం ఎందుకు వెళ్తున్నాము, సో ఈ పర్సన్ చూడండి వాటర్ఫాల్లో రెయిన్ కోట్ రెయిన్ కవర్ వేసుకుని రెయిన్ లైన్ వేసుకొని వాటర్ఫాల్కి వెళ్ళాడు. సో ఫస్ట్ పర్సన్, నైస్ టు మీట్ యూ. సో ఇలా ఉంది ప్లేస్. సో ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసి మనం ఇప్పుడు బయలుదేరు. వచ్చేసాము. వాటర్ ఫ్లో చాలా హెవీ ఉంది. వాయిస్ రికార్డ్ అవుతుందో తెలియదు, మైక్ పెట్టలేదు, ఎక్స్టర్నల్ మైక్ పెట్టలేదు. సో ఓన్లీ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాను. వండర్ఫుల్ లొకేషన్, సెకండ్ అనదర్. ఈ వాటర్ఫాల్ వచ్చేసి బాజే వాటర్ఫాల్ ఎదుగున. ఏంటంటే ఇది బాజే కేవ్స్కి వెళ్ళే కన్నా ముందే ఉంటుంది, అండ్ అది బాజే వాటర్ బాజే కేవ్ దాటిన తర్వాత ఆ వాటర్ఫాల్ ఉంటుంది. సో
వర్షం స్టార్ట్ అయింది. బాజే కేవ్ అక్కడ బాజే కేవ్ ఉంది. యాక్చువల్లీ ఈరోజు సెక్షన్ 144 ఇష్యూ చేశారు మహారాష్ట్రలో, పూణేలో కూడా. సో అందుకే బాజే కేవ్లో ఎంట్రీ లేదు. సో అందుకే మేము ఏం చేసామంటే బాజే కేవ్ స్కిప్ చేసాము. ఇంతకుముందు చూసారు కదా ఆ వాటర్ ఫాల్ కూడా బాజే వాటర్ ఫాల్ కింద ఉంటుంది. ఈ బాజే కేవ్ కన్నా ఫస్ట్ ఈ వాటర్ ఫాల్ ఉంటుంది, దీని కూడా బాజే వాటర్ ఫాల్ అంటారు. సో ఇక్కడ ఆల్రెడీ 3 వాటర్ ఫాల్స్ చూసారు, ఫస్ట్ ఎంట్రన్స్ ఒకటి, ఇది ఒక సెకండ్, అండ్ థర్డ్ వాటర్ ఫాల్ అవుతూ ఉంది. సో చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్ కి ఫ్లో ఎంత ఉందో, వర్షం ఫుల్ ఉంది. సో అందుకే వాటర్ ఫ్లో కూడా బాగా ఉంది. సో ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఇక్కడ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే లోపల ఒక చిన్న కేవ్ ఉంది, ఆ కేవ్ లో కూర్చొని మీరు ఆ వ్యూ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అలా కేవ్ ఉంది, ఆ షార్ట్ ఆ కేవ్ లో షార్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటారు. సో ఇది మడౌలి విలేజ్ దగ్గరే ఉంది, మడౌలి రైల్వే స్టేషన్ క్రాస్ చేసిన తర్వాత 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో వండర్ఫుల్ లొకేషన్ ఉంది. అండ్ కొద్ది ముందుకు వెళ్తే ఇక్కడ విసాపూర్ ఫోర్ట్ ఉంది, విసాపూర్ ట్రైన్ కూడా చేస్తున్నారు అక్కడ. సో మార్నింగ్ వస్తే విసాపూర్ ఫోర్ట్ ఈ వాటర్ ఫాల్ చేసుకుంటా, వన్ డేలో మొత్తం మనం కవర్ చేసుకోవచ్చు. అలాంటి ప్లేస్ ఉంది. సో వండర్ఫుల్ లొకేషన్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ ఈ ప్లేస్లో వస్తే ఈ పూణే బాంబే వస్తే మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. సో ఎక్స్పీరియన్స్ బాగుంది. సో ఈరోజు ఇంకా మన చూద్దాం విసాపూర్ ఫోర్ట్ కాడ ఇంకా వాటర్ ఫాల్ ఉన్నాయి, మన వేరే లొకేషన్ ఉందా అది ఎక్స్ప్లోర్ చేసి మనం మళ్ళీ రిటర్న్ పూణే కదా. ఆల్మోస్ట్ టైం అయింది 6:15. సో చాలా లేట్ అయితే ఇంటికి వెళ్ళడానికి. సో ఎక్స్ప్లోర్ చేసి సో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ కొడుతున్నారు. నోనా గ్రామీ అది బాత్ ఇంత లైసెన్స్ పొక్కడలే కాదు, ఉంది ఉంది నైనా లైసెన్స్ ఒక రాపూరే అన్నా ఏ పది రూపాయలు చూస్తున్నా కదా, ఇప్పుడే జస్ట్ పోలీసులు వచ్చారు, ఇప్పుడు ముందున వెళ్ళారు. 144 ఇష్యూ చేశారు గవర్నమెంట్ ఇక మహారాష్ట్ర పూణేలో. సో సాటర్డే సండే టోటల్ విసాపూర్ ఫోర్ట్ లోగడ్ మొత్తం బంద్ ఉంది. అండ్ బాజే కేవ్ కూడా పర్మిషన్ లేదు. సో వెళ్ళే ఫ్రూట్ లో 2 వాటర్ ఫాల్ ఉన్నాయి, అందుకే మేము చేశాము. సో ఇప్పుడు ఆ మీకు వెళ్ళారు వాళ్ళు, ఇప్పుడు ఇంకా రచారత చేస్తారు అందరికీ. సో అతి త్వరలో మనం కూడా వెళ్తే బెస్ట్ ఉండదు, ఎందుకంటే ఇంకేస్ మనం బైక్ పట్టుకున్నాం అనుకోండి మనకి ఇంకా ఫైన్ పెడతారు. సో దానికన్నా బెస్ట్ మనం తొందర వెళ్ళిపోతాం. సో బాజే కేవ్స్కి వచ్చా మనం ఎప్పుడు. సో బాజే బోర్డు ఇక్కడ కనిపిస్తుంది, అండ్ బాజే కేవ్ పోలీకి ఎంట్రీ కూడా ఉంది. సో మహారాష్ట్రలో సెక్షన్ 144 ఇష్యూ చేశారు. సో అందుకే టూరిస్ట్ ప్లేస్కి జనాలు వచ్చినా వాళ్ళకి పట్టుకుంటున్నారు, ఫైన్ వేస్తున్నారు. ఆల్రెడీ అలా పోలీసులు వచ్చారు, ఇంతకుముందు చూసారు కదా మీరు పోలీసులు వచ్చారు అలా. సో బాజే కేవ్కి అయితే ఎంట్రీ లేదు ఈరోజు. సో మనం నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ టైం కానీ మనం ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంతకుముందు మనం బాజే వాటర్ ఫాల్ ఫస్ట్ మనం వెళ్ళిన బాజే వాటర్ ఫాల్ ఈ రూట్లో ఉంటుంది, అండ్ సెకండ్ వాటర్ ఫాల్ ఈ రూట్లో ఉంది. సో ఈడికి వచ్చిన తర్వాత ఒకే ప్లేస్లో జస్ట్ ఇంకా కార్ కానీ బైక్ కానీ పార్క్ చేయొచ్చు. సో మడౌలి రైల్వే స్టేషన్ కానీ వచ్చి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది, అండ్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో ఈడికి వచ్చిన తర్వాత బాజే వాటర్ ఫాల్, బాజే కేవ్, అండ్ వండర్ఫుల్ లొకేషన్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కలుద్దాం మనం నెక్స్ట్ రోజులో. అండ్ మహారాష్ట్ర సిరీస్ మాన్సూన్ రైడ్లో ఎపిసోడ్2 ఈయనే ఫినిష్ చేస్తాను. సో తమ్ముడు జర కొద్దిగా కంట్రోల్ చేయలేకపోతున్నాడు. సో ఈ వీడియో చాలా ఎక్స్టెండ్ చేసి వాడు వీడియో డిలీట్ చేసేస్తాడు, అసలు రికార్డ్ కూడా చేస్తాడో తెలియదు. సో ఫైనలీ సారీ, హాయ్ వెల్కమ్, దిస్ ఇస్ రమేష్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో ఈరోజు
ఒకే బైక్ మీద వెళ్తున్నాం నేను, వంశీ అండ్ గ్రూప్ లో మెసేజ్ చేశాను ఆల్రెడీ. కేవ్ కి వచ్చాము, ఇక్కడ బోర్డు ఉంది బాజేలేని. సో ఇక్కడ మీన ఉన్న ఈ ప్లేస్ మొత్తం బాజే కేవ్ అండ్ బాజే కేవ్ కి ఈరోజు ఎంట్రీ లేదు, ఎందుకంటే సెక్షన్ 144 జారీ చేశారు మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ అందుకే. హలో స్టార్ట్. సింబల్ చెప్తా, సింబల్ అందుకే చెప్తున్నా. వర్షం స్టార్ట్ అయింది.